టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు సిటీలో దిగ్విజయమైంది. నగరంలోని అనిల్ గార్డెన్స్ లో ప్రారంభమైన యువనేత లోకేష్ కి ప్రజలు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున ఆయనకు అభిమానులు పూలవర్షం కురిపించారు. వృద్ధులు, మహిళలు, యువతలు, చిన్నారులు లోకేష్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. పసుపు తోరణాలు, పసుపు ఫ్లకార్డులు, పసుపు ఫ్లెక్సీలతో నగరంలోని రహదారులు పసుపుమయంగా మారిపోయాయి. లోకేష్ పాదయాత్ర అనిల్ గార్డెన్స్ నుంచి వీఆర్సీ పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండుల మీదుగా వీఆర్సీ కూడలికి చేరుకుంది. దీంతో నెల్లూరులో యువగలం పాదయాత్ర విజయవంతమవడంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, తాళ్లపాక అనురాధ, జడ్ శివప్రసాద్, మామిడాల మధు, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, హైందవి వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావని శభాషనే తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవక తెలుగువాడి ఆత్మ గౌరవం సయ్యంతు ఉంది నీతో పయనించడానికి జయమో వీర స్వర్గమో సిద్ధం మందిని యుద్ధం ప్రజల కొరటని సమర శంఖం పూరించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంక మోగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మోసాలు తెలిసాయిగా ఎన్టీఆర్ అజయాన్ని చంద్రబాబు పోరాటాన్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా జయ హో లోకే యువగలం కలి సంహారపు ఖడ్గం లేదు ఇంకా అజయం చందన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీ సెల్.